పాలనలో ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి. ఖమ్మం రూరల్ మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దొరల పాలనకు ఇందిరమ్మ రాజ్యానికి జరుగుతున్న యుద్ధమన్నారు పొంగిరెడ్డి. 2014కు ముందు కేసీఆర్ ఆస్తులన్నీ ఇప్పుడెన్ని పెరిగాయో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎంతో మంది పోరాట ఫలితంగా తెలంగాణ వస్తే ఒక్క కల్వకుంట్ల కుటుంబమే ఫలితాలు అనుభవిస్తోందన్నారు. బీఆర్ఎస్ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందన్నారు. దొరల పరిపాలనకి, ప్రజా పరిపాలనకి, దోపిడీ పరిపాలనకి, ఇందిరమ్మ రాజ్యానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకి ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద ఆనాడు ఉద్యమం చేశానని చెప్తున్న ఈ ప్రబుద్ధుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్ని పూర్తిగా విస్మరించి కేవలం ఒకే ఒక ఏజెండా, అదే ఏజెండా సంపాదన ఏజెండా మీద పడ్డాడు. 2014కు ముందు ఈ కేసీఆర్ గారి ఆస్తులెంత, ఈనాడు కేసీఆర్ గారి ఆస్తులెంతో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక కల్వకుంట్ల కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందా అనేటట్టు ముక్కు మీద ఈనాడు తెలంగాణ ప్రజలు ఏలేసుకుంటున్నారు. చిట్ట చివరికి